విభజన చట్టంలో స్పష్టంగా ఉంది, అది సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు అసలు 3.5 సంవత్సరాల్లో 100 సార్లు వెళ్ళారు. బొగ్గన రాజేంద్రన్ రెడ్డి అయితే అక్కడే నివాసం ఉంటున్నాడు. ఒక్క రోజైనా సరే విభజన చట్టంలో మీరు పెట్టారు, ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి మీరు ఇవ్వండి అని ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకుండా సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. మేము మొత్తం చెప్పాం, ఇది టోటల్ ఫెయిల్యూర్. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఒక పరిశ్రమ తీసుకోరానేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఈరోజు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా శాసనసభలో మళ్ళీ పారిశ్రామిక విధానం మీద చర్చ పెట్టారు. దేనికి చర్చ? సమయం దండక తప్ప దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ 3.5 సంవత్సరాల్లో ఒక కొత్త పరిశ్రమ రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ దేవుడు ఎరుగు, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు అట్టకెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం. దానినే మేము అడిగాం, సమాధానం చెప్పలేక ఈరోజు బొగ్గన రాజేంద్రరాజు రెడ్డి పిట్ట కథల మంత్రి. ఎప్పుడు పిట్ట కథలు చెప్పడం, ఆవు కథ చెప్పడం, ఆవు తెల్లగా ఉండును, 4 కాలుండును, పాలిచ్చును, ఈ కథే ఈ 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు తప్ప ఒక్క కార్యక్రమం ఈ రాష్ట్రానికి మేము చేశాం, ఒక మంచి పని చేశామని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. కరోనా దేశం వల్ల ఉంది అంటే నిన్నటి వరకు ఒకటి, ఈరోజు దగ్గర అయిపోయింది కాబట్టి ఇంకా చెయ్యలేక చేతులెత్తి కరోనా మీద ఈరోజు నెపం మెప్పుతున్నారంటే అసమర్థులే ఇటువంటి నెపాలు పెడతారు తప్ప సమర్థులైనటువంటి వారు ప్రభుత్వం పైన పాలన పైన పట్టున్నటువంటి నాయకుడు ఇటువంటివి ఏ వచ్చినా సరే కార్యక్రమాలు జరిగే విధంగా చేస్తారు. అందులో చంద్రబాబు నాయుడు అగ్రగమ్యంగా చేశారని చెప్పి కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను.